సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్నాలజీ. సో ఈరోజు మనం అయితే రోడ్ మైక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మీ అందరికీ తెలిసింది రోడ్ మైక్ అనేది చాలా అంటే చాలా ప్రీమియం ఇది. 19,000 to 20,000 మధ్యలో అయితే నడుస్తున్న మైక్ ఇది. సో ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించిన మైక్ ఇది, అంటే ఎవరైతే యూట్యూబర్ స్టార్టింగ్లో అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మైక్ అయితే కాదు. ఇది ఓన్లీ హై అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే వాడాలనుకుంటున్నారో, ఎంత డబ్బులు పెట్టి కొనాలనుకుంటున్నారో, డబ్బులు పడబోసి మీద కొనాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన మైక్. సో దీని గురించి అప్డేట్ అయితే ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియో అయితే నేను యూట్యూబ్లో కానీ లేకపోతే బయటనే సర్చ్ చేశాను, కానీ నాకైతే ఆన్సర్ దొరకలేదు. సో దానికోసమే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో అయితే మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో అదేంటంటే, ఈ రోడ్ మైక్ అనేది మీ అందరికీ తెలుసు, దీన్ని మనం అయితే ఒకసారి ఆన్ చేసుకుందాం. సో ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ కింద బటన్స్ అయితే ఉంటాయి. సో ఈ బటన్ని జస్ట్ అలా నొక్కి పట్టుంచితే ఆన్ అయితే అయిపోతుంది. సో మీరు చూడొచ్చు ఆన్ చేశాను. సో ఆన్ చేసిన తర్వాత దీనైతే మనం కెమెరాకి అయితే పెట్టేస్తాం. సో దీనైతే మనం కాలర్కి అయితే పెట్టుకుంటాం. మన నా వీడియోస్లో మీరు చూడొచ్చు నేను కాలర్కి అయితే పెట్టుకుంటున్నాను. సో నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. సో ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రోడ్ మైక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే స్పెసిఫిక్గా ఈ రోడ్ మైక్ కెమెరాకి అయితే కనెక్ట్ చేయొచ్చు మనం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కెమెరాని మనం ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. కానీ ఫోన్కి మనం కనెక్ట్ చేయాలంటే ఎలా అనేది అయితే ఈ వీడియో. సో ఫోన్కి మనం కనెక్ట్ చేయడం కోసం సపరేట్గా ఒక కేబుల్ అయితే కొనుక్కోవాలి, దాన్ని SC7 కేబుల్ అయితే అంటారు. సో దాన్ని అయితే బజావాలో నేను 1200 అయితే పర్చేజ్ చేశాను. సో లాక్డౌన్ వల్ల అది నా దగ్గరికి రావడానికి కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం అంటే ఒక నెల రెండు నెలలు కాదు, 3-4 months అయితే లేట్ అయింది. సో లాక్డౌన్ ఇచ్చా నేను దాని అయితే ఆ వైర్ని అయితే కొనలేకపోయాను. కానీ ఇప్పుడు నా వైర్ని అయితే నా దగ్గరికి వచ్చింది. సో దానికోసం వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీ అందరికీ తెలుసు రోడ్ మైక్, ఇది రిసీవర్, ఇదైతే ట్రాన్స్మిటర్. అంటే ఇది కెమెరాకి పెట్టి మనం వీడియోస్ చేస్తాం. సో దానికోసం మనం వాడే కేబుల్ ఏంటంటే, సో ఈ కేబుల్ని అయితే మనం వాడతాం. ఈ కేబుల్ని అయితే మనం కనెక్ట్ చేసి కెమెరాకి అయితే మనం ఫిక్స్ చేస్తాం దీన్ని. సో ఈ కేబుల్ అనేది మనకి జస్ట్ దీంతో పాటు రోడ్ మైక్స్తో పాటు మనకి బాక్స్లో అయితే ఈ కేబుల్ అయితే వస్తుంది. సో ఈ రెండు కాకుండా మనకు కావాల్సింది కేబుల్ ఏంటంటే ఈ కేబుల్ అనమాట. సో దీన్ని SC7 అనే కేబుల్ అని అంటారు. సో దీని ప్రైస్ 1200 రూపాయలు. సో దీంతో మనం కనెక్ట్ చేస్తే మన ఫోన్కి కూడా రోడ్ మైక్ని అయితే కనెక్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆడియో అనేది మాత్రం మీకు బోయే అమ్మన్ మైక్ నుంచి అయితే వస్తుంది. సో క్వాలిటీ అనేది ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. సో ఒకసారి ఈ కేబుల్ని అయితే మీకు క్లోజ్గా చూపిస్తాను. సో ఒకసారి మీకు ఈ కేబుల్ని అయితే నేను చాలా క్లోజ్గా అయితే చూపిస్తున్నాను. సో ఈ కేబుల్ ఏదైతే ఉందో, ఇవి రెండు కేబుల్స్ మీరు చూడొచ్చు, పక్క పక్కనే పెట్టాను నేను. ఈ కేబుల్కి ఈ కేబుల్కి తేడా ఏంటంటే, సో మీరు చూడొచ్చు మన ఫోన్కి మన దానికి రెండు పిన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బ్లాక్ కలర్లో రెండు స్ట్రిప్స్ అయితే ఉన్నాయి కదా. కానీ ఇటు పక్క మనం చూసుకున్నట్లయితే దీనికి రెండు పిన్సే ఉన్నాయి, కానీ ఈ పిన్కి మాత్రం మూడు ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 3.5 జాక్ అయితే ఏదైనా ఉందో అదైతే ఫోన్కి సంబంధించింది అయితే వస్తుంది. సో అది ఈ వైర్కి ఈ వైర్కి ఉన్న తేడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కేబుల్ అయితే చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు మీరు ఇక్కడ ఈ రెండు అయితే రెండు బ్లాక్ కలర్లు అయితే వచ్చినాయి. కానీ ఈ కేబుల్ మాత్రం ఒకటి బ్లాక్లో వచ్చింది, ఇంకోటి వేరే కలర్లు అయితే వచ్చింది. సో ఈ రెండు వేరే వేరే కలర్స్. సో కలర్స్ అంటే డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ పిన్ ఉంది కదా, ఇది మన ఫోన్కి పెట్టుకునే జాక్, ఇది 3.5 mm జాక్ అంటారు కదా. సో ఈ జాక్తో మనం ఎప్పుడైతే ఫోన్కి అయితే ప్లగ్ చేస్తామో, సో ప్లగ్ చేసిన తర్వాత సో ఈ జాక్ ఉంది కదా, సో ఈ జాక్ని మనం ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తాం. ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క సైడ్ రోడ్ని అయితే ఫిక్స్ చేస్తాం. రోడ్ని ఫిక్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫోన్కి అనేది మైక్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో దానికోసం నేను మీకు ఒక లైవ్ డెమో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా ఫోన్. సో దీనికి నేనైతే నా రోడ్ మైక్ని అయితే కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు ఆడియో వస్తున్నది మాత్రం పోయే అమ్మన్ మైక్ నుంచి అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను పిన్ అయితే దీనికి కనెక్ట్ చేస్తాను. సో ఇట్లా కనెక్ట్ తన రోడ్ మైక్ అయితే ఉంది కదా, రోడ్ మైక్ అనే దానికైతే నేను దీన్ని కనెక్ట్ చేసేస్తాను. సో ఇక్కడ సైడ్ జాక్ అయితే ఉంటుంది దానికి. సో జాక్లో కనెక్ట్ చేశాను. సో మైక్ని అయితే ఆన్ చేశాను. సో ఆన్ చేసిన తర్వాత నా రిసీవర్ ఏదైతే ఉందో, నేను మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసేది ఏదైతే ఉందో దీన్ని కూడా ఒకసారి ఆన్ చేసుకుందాం. సో ఆన్ చేసిన తర్వాత బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను మాట్లాడేది, సో నేను మాట్లాడేది ఏదైతే ఉందో ఇది ఫోన్లోకి అయితే ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సో క్లోజ్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో వాయిస్ మాడ్యులేషన్ అనేది మీరు చూడొచ్చు నేను మాట్లాడేటప్పుడు అది ఎలా బ్లింక్ అవుతుంది అనేది. సో మీరు చూడొచ్చు. సో అంటే ఇప్పుడు నా ఫోన్కి అయితే ఇది కనెక్ట్ అయింది. సో మీరు నా ఫోన్ చూసారు కదా, నా హ్యాండ్లో ఫోన్ అయితే పట్టుకొని ఉన్నాను. సో నేను మాట్లాడేది నా ఫోన్లోకి అయితే రికార్డ్ అవుతూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ నా సెటప్. సో దీన్నైతే నేను నా ఫోన్కి అయితే సెట్ చేసిన ఫోన్తో అయితే వాడుతున్నాను నేను.
సో చాలా మందికి ఈ విషయం అయితే తెలియదు. ఒకవేళ నేను తెలుగులో చూసిన రివ్యూస్ అన్నింటిలో యాక్చువల్గా ఓన్లీ రోడ్ మైక్ అనేది అన్బాక్సింగ్ ఎలా చేస్తారని మాత్రం అయితే వీడియోస్ చేశారు, కానీ దీన్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనే వీడియోస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, అసలు లేవు, మ్యాక్సిమం అయితే లేవు. సో దానికోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఎవరికోళ్ళకి హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.